రామరెడ్డి జగన్ గారికి నీకు పోలిక అని పెట్టు. జగన్ గారు మొగోడు కదా, నేను మొగోడిని ఎలాగో జగన్ గారు అలాగే మొగోడు. నాకు అలాగ రెండు చేతులు ఉన్నాయో ఆయనకు అలాగ రెండు మూడు చేతులు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి. నా భార్య నేను ఎంత ప్రేమిస్తానో ఆయన భార్యని ఆయన అంత ప్రేమిస్తాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇరా, కానీ నా దగ్గర లేనిది ఏంటంటే మా తాత తండ్రి, మా తండ్రి ముఖ్యమంత్రి కాదు, మా తాత అక్కడ రాయలసీమ వ్యక్తి కాదు, కాబట్టి నా వెనకతో డబ్బు లేదు అంతే. అంతకుమించి మిగతా వాళ్ళంతా మొత్తం ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సర్వమంగళ మేళమే, ప్రతి ఒక్కడు అదే. ఇంకా చెప్పాలంటే నేను కొంచెం బెటర్గానే మాట్లాడగలుగుతాను, అర్థమైందా? కానీ మేమెప్పుడు ఆ స్థాయి వ్యక్తులను మేమనుకోవట్లే. కానీ బాధ ఎవరికైనా బాధే, కుటుంబం ఎవరికైనా కుటుంబమే. అదే ఆరోపణ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మీకు వస్తే వాళ్ళ భార్య పిల్లలు బాధపడరా? వాళ్ళకి ఇబ్బంది కాదా? మా మీదైతే చేపిస్తారా? తప్పు. సున్నిత పొడుగు మన ఎదవలో వాళ్ళతో చేతులు కలుపుతారు. ఎంత జరిగినా ఎంత చూపించినా కూడా నేను మన జాతి కోసం మనం పోరాడుతూ మనం నిలబడినా కూడా అవతలతోనే ఉంటారు వాళ్ళు. అందుకే మనకి మనం ఇంకా ఇప్పటికింకా ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇంత జరుగుతుంది, ఇన్ని ఆధారాలు పెట్టాను, ఇంత బాధ పెడుతున్నారని చెప్పాను. రెడ్డి అనే పేరుతో ఉన్న ఏ సోదరుడైనా, రాజేష్ నువ్వు చేసింది కరెక్టే, నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని ఒక్క కామెంట్ నాకు కనిపించలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే అవతలడితే తప్పు ఒప్పు తర్వాత విషయం, ముందు మన ఓన్ని చూసుకోవాలని ఐక్యమత్యం వాళ్ళది. మనలో లేదది, మనలో లేదు సరికదా? ఇప్పుడు ఎవడో పంపించాడు ఇయాడికి, చేయండి ఏం చేస్తారు చేయండి. అది సోదరుల పరిస్థితి నేను చెప్పాలనుకున్న పరిస్థితి. చూశారు కదా, అప్పుడు వెళ్ళి చూడండి, అరగుండ రెడ్డి గారి దానిలోనే ఉన్నాయి. ఇంకా చాలా పెట్టాడు. ఇంకొకటి ఎవడోనట, దుబాయ్ నుంచి నేను వస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఇచ్చామని నాకు రెండు ఉంగరాలు ఇచ్చాడట, ఆ ఉంగరాలు నేను పట్టుకు పారిపోయినట. ఇయ్యా నా మీద వేసే ఆరోపణలు ఇవా. లాస్ట్ టైం ఈ పార్టీ కోసం పనిచేసేటప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్రం అంతా నన్ను ఎత్తిమే పెట్టుకోకుండా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల కోసం పనిచేసి ఉంటే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 25 లక్షలు 30 లక్షలు హ్యాపీగా సేవ్ చేసుకున్నారు జనాలు. రెండు ఉంగరాలు అట్టిపోతున్నాడా రాజేశ్వరి పిల్ల? ఇలాంటి నీచమైన ఆరోపణలు, దళితుడు ఎవడైనా మాట్లాడితే ఇంత నీచమైన ఆరోపణలు, ఇంత దారుణమైన తప్పుడు కేసులు, ఇంత దారుణమైన కుట్రలు, బాధ ఉండదా? ఇంతేనా ఇంకేమైనా చేయగలరా? ఒకసారి చంపేయండి మనిషిని, నైతికంగా చంపే కన్నా, మనిషిని మానసికంగా చంపే కన్నా ఒకసారి చంపేయండి. మీకు ఎలాగ అలవాటే కదా, చంపేయండి ఒకసారి చంపేయండి. కనీసం మా జాతులైనా రాడు పౌరుషాన్ని నిలబడి చచ్చిపోయాడు రాజేశ్వరి పిల్లని ఇప్పుడు కాకపోతే ఒక 50 సంవత్సరాల తర్వాత అని చెప్పుకుంటారు. ఎందుకయ్యే దిగజారుడు పనులు? మీరు ఎవరి మీదైనా చేసుకోండి, ఇలాంటి వాళ్ళు నిరూపించలేరేమో, మహాసేన మీద చేయకండి. మహాసేన దేవుడి సేన. సుధాకర్ గారు మీరు చేశారు, ఆయన నిరూపించుకోలేడు. ఆయన దగ్గర సరైన ఎవిడెన్స్లు ఉండవు, ఆయన దగ్గర సోషల్ మీడియా బలం లేదు. కానీ మహాసేనకు ఉంది, మహాసేనకు అన్నిటికీ మించి దేవుడి సాయం ఉంది మాకు. అందుకే మేము తప్పు చేయం. ఎవడేమన్నా అనుకోండి, మేము తప్పు చేయం. ఏ ఒక్కరిని కూడా తప్పు చేసే ఏ యదవని మేము లెక్క చేయం. అంతే తమ్ముళ్ళు, అదే ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా అరగుంట రెడ్డి గారి ప్రొఫైల్ కూడా చెక్ చేయండి. ఆడు పోయి ఆడే ఎంత నీట్గా తోకున్నాడో మీకు కనపడుతుంది. ఓకే తమ్ముళ్ళు, ఈడు ఈ ఆస్కార్ లెవెల్లో ఆడు ఉన్నాడు కదా సత్తికాడు, ఆ సత్తికాడు అక్కడ ఎప్పుడు వస్తాడు ఇండియాకి అది కూడా కనుక్కోండి. కేసు పెడదాం ఇక్కడ మనం కూడా, మనం కూడా కేసు పెట్టించి ఆ హౌలేగండి మనం అరెస్ట్ చేపిద్దాం. ఇప్పలగడ మీద కూడా కేసు ఉందట, ఇప్పలగడ మీద కూడా కేసు పడుతుందట. అరే ఎందుకన్నా చంద్రబాబు వాళ్ళని ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా ప్రభుత్వం? తమ్ముడు ఓకే చూద్దాం తమ్ముడు, అది కూడా చూద్దాం తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు లైవ్లో నాతో పాటు స్పెండ్ చేసినందుకు. ఎవడైనా కానీ తప్పు చేసినాడు ఎప్పటికైనా దొరికేస్తాడు. ఈరోజు నా మీద దాదాపు 2 నెలలు మెయింటైన్ చేయగలిగారు, 2 నెలలు ఏంటి, చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఇది. ఆవిడ ఎవరినో, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నవాడిని తీసుకెళ్ళిపోయాడట, ఎక్కడో పెట్టాడట, ఏదో చేసాడట అని. ఈ ఇంతకీ ఈ 0.5 గడు ఈడు తిన్నగా ఉండడు కాబట్టి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈయన బయట దుబ్బేమని ఉంటారు. అరే నువ్వు అసలు ఎందుకు బంద్ చేయవురా, నువ్వు ఎందుకురా నా కూతురు జీవితాన్ని నాశనం చేసావని చెప్పి తొబ్బేమని ఉంటారు. ఏంటి ఈడ చాతకంతనాన్ని ఈ వాళ్ళ మీద ఏళ్ళ మీద వీడియోలు పెట్టుకుని డైరెక్ట్ జగన్ గారికి వెళ్ళిపోలేట అది ఆడి మాట్లాడే వీడియో. అంటే డైరెక్ట్ జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమన్నా నేను రాయి చేతిలో మోసపోయి నాకు ముందు 1 కోటి రూపాయలు ఇచ్చేయండి, నేను హ్యాపీగా దాంతో చక్కబడిపోతాను, ఏ మంచి మగపిల్లని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకుంటాను, హాయిగా లైఫ్లో సెటిల్ అయిపోతాను అనుకున్నాడు ఆడు. అదే తమ్ముళ్ళు,
అంత దారుణమైన కుట్రలు జరుగుతున్నాయి మా మీద. మేమేంది ఎక్కడ తప్పు చేయట్లే, ఎక్కడ వసూళ్ళకు పాల్పడట్లేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరిని బెదిరింపులు చేయట్లేదు. నిజాయితీగా జాతి కోసం పనిచేస్తున్నాం కాబట్టే ఈరోజు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పార్టీ మాకు శత్రువు? వైఎస్ఆర్సీపీ పార్టీని మేము మా ఆజన్మంత శత్రువు అనుకోవట్లేదు మేము. ఎందుకు అంటే మొన్న మొన్నే మేము ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశాం, కానీ పనిచేసినా కూడా ప్రశ్నించామని చెప్పి ఈ రోజున ఎంత దారుణమైన కక్ష తీర్చుకునే పనులు జరుగుతున్నాయి. పోలీసు వారికి కూడా నేను విజ్ఞాపన తెలియజేస్తున్నాను, డీజీపీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మీద 9 కేసులు పడ్డాయి, ఒక్కసారి మీరు ఈ సాక్ష్యాధారాలు పరిశీలించండి. అసలు నా రిమాండ్ రిపోర్ట్ నాకు ఇవ్వడానికే దాదాపుగా 10 రోజులు పట్టింది. అలాంటిది ఎక్కడో బెంగళూరులో ఉన్న ఒక ఇప్పల రవీంద్రారెడ్డి గారు అనేవాడి దగ్గరికి నా రిమాండ్ రిపోర్ట్ ఎలా వెళ్ళిపోతుంది, నా ఎఫ్ఐఆర్ కాపీలు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎవరు పంపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇదంతా? ఇది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఇక్కడి నుంచి నా ఆన్ పనులన్నీ చూసి నా మీద ఏమైనా జరగచ్చు, ఈ అటాక్ అనే చేయొచ్చు. ఏం చేసినా మేము మొండోళ్ళం కాబట్టి పట్టించుకునేది లేదు, ఎవరికి జడిసేది అయితే మేము లేదు. కానీ కథ ఇలాగ అన్యాయమైన ఆరోపణలు చేయటం ఒక దళితుడి మీద, లేని తప్పుడు ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి పోలీసు వారు ఆలోచించండి. మా ఆవేదనను అర్థం చేసుకోండి తప్ప మేము మాట్లాడిన మాటల్లో ఉన్న ఏంటది ఆవేశాన్ని మీరు పట్టించుకోకండి. ఎందుకంటేనంటే ఇదే పరిస్థితుల్లో మీరున్నా సరే, మీరు హోంగార్డ్ ఉన్నవాడిని, హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ గారి దగ్గర కూడా ఈ పరిస్థితుల్లో మీరున్న సరే ఇలాగే మాట్లాడతారు, తప్పుడు ప్రచారం చేసి కుటుంబంలో పరువు తీసి సమాజంలో పరువు తీస్తే నాకన్నా ఇంకా గట్టిగానే మాట్లాడతారు మీరు. నేను ఇంకా కొంచెం ఫిల్టర్ పెట్టి మాట్లాడాను. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.